నూతన సంవత్సర వేడుకలలో భాగంగా గచ్చిబౌలి మాధాపూర్లోని పబ్బులలో నార్కోటిక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వాడకంపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ సిపిఐ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరోవైపు ఇటు పోలీసులతో పాటు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ సభ్యులు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు, పోస్టర్లు ప్రదర్శించారు. పబ్బుల్లో ఇలాంటి డ్రగ్స్ ప్రోత్సహించరాదని పబ్ నిర్వాహకులకు సూచించారు. తెలంగాణలో గతంలో చూస్తాం, కేసీఆర్ గవర్నమెంట్ లో ఏదైతే డ్రగ్స్ కి సంబంధించిన అనేకమైన ఇష్యూస్, ఫిలిం ఇండస్ట్రీ కానీ అనేకమైన కేసులు జరిగినప్పటికీ ఇంతవరకు ఏలాంటి కేసులో సరైన నిర్ణయం రాలేకపోయింది. నిన్న ఏదైతే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రావడంతో వచ్చి నెల రోజులు కానప్పటికీ కూడా ఈ రోజు డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుంచి తరిమేసే విధంగా ఈ రోజు అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అది పోలీస్ వ్యవస్థకి కానీ బాంబ్స్ క్యారీకి కానీ నార్కోటిక్స్ వాళ్ళకి కానీ ఈ రోజు రేపు ఏదైతే న్యూ ఇయర్ కి సందర్భంగా అనేకమైన పబ్బులు ఈ రోజు మన తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి భూతం పక్క రాష్ట్రం నుంచి కానీ పక్క దేశాల నుంచి కానీ ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమందరం కలుసికట్టుగా ఈరోజు ప్రతి ఒక్క పబ్బును ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. చేసి ఎక్కడికక్కడ 21 ఏండ్లు నిండినా వాళ్ళని అలో చేయకుండా 21 పైన ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేయవలసిందిగా పబ్బు యాజమాన్యానికి కానీ అదేవిధంగా అందరికీ నిర్వాహకులకు కానీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే మరొకసారి మీడియాముఖంగా తెలియజేస్తున్నాము, ఇలాంటి కల్చర్ ఈవెంట్ చేసుకున్న న్యూ ఇయర్ సందర్భంగా కల్చర్ ఈవెంట్ చేసుకోండి, ఫ్యామిలీలు అందరూ వచ్చి పిల్లలు జల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు చేస్తారు. కానీ ఈరోజు ఇలాంటి గంజాయి కానీ మాలక ద్రవ్యాలు వ్యసనాలకు అలవాటై ఎంతో మంది చిన్నారులు, పసికూనలు, ఈరోజు ఇంటర్మీడియట్ 10th చదివే వాళ్ళు కూడా ఈరోజు ఈ డ్రగ్స్ కి, ఎల్ఎస్డీకి అలవాటవుతారు.